బీజేపీ ప్రభుత్వం పదే పదే ఏంటంటే ఇప్పుడు అంటే బీజేపీ ప్రభుత్వం మీద సరే ఇలాంటి కొత్త కొత్త సంస్కరణలు తీసుకురావచ్చు తప్పలేదు, దానికి దాని అస్తిత్వాన్ని కాపాడుకోవడం దాన్ని చూసే మన 305 స్థానాలు 304 స్థానాలు 3 స్థానాలు ఇవ్వడం జరిగింది. సో ఇది మళ్ళీ నెక్స్ట్ రిపీట్ అవుతుందని బీజేపీ పార్టీ యొక్క ఆలోచన ఉందా? సరే, ప్రతిపక్షాల వాళ్ళు ఎన్ని ఆరోపణలు చేసినా కూడా ప్రజలకు కొన్ని విషయాల్లో కొంత భారం అయినప్పటికీ కూడా ప్రజలు ఈరోజు నరేంద్ర మోదీ గారు చిత్తశుద్ధిని నమ్ముతున్నారు. గుర్తుపెట్టుకోండి, మీరు చిత్తశుద్ధిని నమ్ముతున్నారు. మీరు అన్నారు కొన్ని వస్తువుల యొక్క ధరలు పెరిగినాయి అని చెప్పేసి, వాస్తవమే కొన్ని పెరిగినాయి, నేను కూడా ఒప్పుకుంటున్నాను. కానీ నరేంద్ర మోదీ గారి సొంత ప్రయోజనాల కోసం అవి పెరగలేదు, కొన్ని కారణాల వల్ల పెరిగినాయి. నరేంద్ర మోదీ గారు ఏం చేసినా కూడా ఈ దేశం కోసం, ఈ దేశంలో ఉన్నటువంటి పేద ప్రజల కళ్యాణం కోసం చేస్తారని చెప్పేసి ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారు. డిమానిటైజేషన్ చేసినప్పుడు మమ్మల్ని విమర్శించాను. ఎందుకు విమర్శించాల్సి వచ్చిందో కూడా చెప్తాం. ఎందుకంటే నల్లధనాన్ని వెనక్కి తీయడం వల్ల ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షలు వేస్తాం, నేరుగా వెళ్తాయి అనేది చెప్పారా? జనాలు నమ్మారా? చెప్పినట్టు మీరు ప్రూవ్ చేస్తారా? మాట్లాడద్దండి. అంటే మీరు ఎవరో రాజకీయ నాయకుడు అన్నాడని చెప్పేసి ఆ విషయాలు మీరు మాట్లాడకూడదు. సరే, వాళ్ళ తరపునే అడుగుతున్నాం, వాళ్ళనే ప్రశ్నిస్తున్నా. దమ్ము ఉంటే ప్రూవ్ చేయాలి, ప్రూవ్ చేయకపోతే ముక్కు నిలకి రాకాలి. అసలు మోడీ గారు స్వయంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడండి. నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా, నేను మిమ్మల్ని కాదు. నేను స్వయంగా ముఖ్యమంత్రి గారే మేము 15 లక్షలు అకౌంట్లో వేస్తామని చెప్పినామని అంటాడు. అయితే చూపెట్టాలి, లేకపోతే ముక్కు నిలకి రాకాలి. నువ్వు ఆడినటువంటి ప్రతి అబద్ధానికి కనుక ముక్కు నీలకు రాకితే నీ ముక్కు మిల్లీమీటర్ కూడా మిగలేదు. అన్ని అబద్ధాలు ఆడండి ముఖ్యమంత్రి. పచ్చి అబద్ధాల కోరు, పచ్చి అబద్ధాల కోరు. ఒక పచ్చి చేతబడిగాడు, లేని దయ్యాన్ని ఉన్నట్టుగా చూపెట్టి ఆ దయ్యాన్ని మొక్కేటువంటి ప్రయత్నం చేస్తాడు. ఇది దుర్మార్గం. ఇది మేము ఎక్కడ అనలే. నల్లధన యొక్క ప్రవాహాన్ని కట్టడి చేస్తామన్నాం. 15 లక్షలు అనేది ఎట్లా జరిగింది నేను చెప్తాను వినండి. 15 లక్షలు వేస్తామనిలే. ఈ దేశంలో ఉన్నటువంటి నల్లధనం ఎంత ఉన్నదంటే అది తీసుకొచ్చి పంపిణీ చేస్తే ఒక్కొక్కరు అకౌంట్లో 15 లక్షలు వేయబడతాయి, అంటే ఒక్కొక్కరికి 15 లక్షలు వస్తాయి అని చెప్పేటువంటి ప్రయత్నం చేసిన. కానీ మేము ఈ ఎన్నికల్లో గెలిపియండి నేను 15 లక్షలు ఇస్తా అది కాదు. ఈ దేశంలో ఎంత నల్లధనం ఉన్నదంటే ఒక్కొక్కరికి పంచితే 15 లక్షలు వస్తాయి. 15 లక్షలు పంచితే దాని మ్యాగ్నిట్యూడ్ని అర్థమయ్యే విధంగా చెప్పేటువంటి ప్రయత్నం చేశాను. 15 లక్షలు మేము ఇస్తాము అన్నట్టుగా కనుక మీరు ఎక్కడన్నా నరేంద్ర మోదీ గారి వీడియోని కనుక చూపెడితే ముక్కు నెలకు రాకి ఇంకోసారి నేను రాజకీయాలకు అడుగు కూడా పెట్టాను. అడుగు కూడా పెట్టాను నేను. అంటే ఉట్టిగానే స్టేట్మెంట్ ఇవ్వదు. ఎందుకంటే అడుగుతున్నానంటే రాకేష్ గారు, ఇలాంటి ఎందుకు నువ్వు అపోహలు, నివృత్తి చేయాల్సిన బాధ్యత 100%. అందుకనే నేను నీ సవాల్ను కూడా అందుకనే విసురుతున్నా. ప్రజలకు ఉన్నటువంటి అపోహలు తొలగిపోవాలి. కేసీఆర్ గారు ఏమి అబద్ధాలు చెప్పారని మీరు అంటున్నారు? ఎందుకు పచ్చి అబద్ధాలు కూడా అంటున్నారు? ఎలాగా ఎన్ని అబద్ధాలు చెప్పాలి? లిస్ట్ రాద్దామా? చెప్పండి, ప్రజలు తెలుసుకోవాలి కదా. ఈ అబద్ధాలకు ఆస్కారం ఇచ్చినా కూడా తక్కువ. కళ్యాణ్ లక్ష్మి ఇస్తానన్నారు, ఇవ్వలేదా? లేకపోతే పెన్షన్లు ఇస్తానన్నారు, ఇవ్వలేదా? రైతు బంధు ఇస్తానన్నారు, ఇవ్వలేదా? రైతు బీమా ఇస్తానన్నారు, ఇవ్వలేదా? 24 గంటలు కరెంట్ ఇస్తానన్నారు, ఇవ్వలేదా? అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదా? ఏ రకంగా మీరు ఏ మాటలు తప్పారు? లిస్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు 4 లిస్టు చదువుతాను వినండి. దళితును ముఖ్యమంత్రి చేస్తానడు, చేసిండా? దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానడు, ఇచ్చిండా? పేద ప్రజలకు ఇల్లు ఇస్తానడు, ఇచ్చిండా? మ్యూజియంలో వస్తువును చూసినట్టుగా డబుల్ బెడ్రూమ్లు ఏదో ఊర్లో ఒకటో రెండో చూడాలి. నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఏదో దూలానికి కోడిని వేలాడదిస్తే ఆ కోడిని తిన్నట్టుగా మనం ఫీల్ కావాలి. ఎక్కడో ఒక ఇల్లు కడితే ఆ ఇల్లు మనకు వచ్చింది అని చెప్పి పేద ప్రజలు ఫీల్ కావాలా? పక్కనటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇటు పక్కనటువంటి కర్ణాటక ప్రభుత్వం 1 లక్షల ఇల్లు, 15 లక్షలు 20 లక్షలు ఇల్లు కట్టిల్లు 8 ఏళ్ళల్లో. మరి నీకేం పుట్టింది? కట్టొచ్చు కదా, కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది కదా. మీరు 1 రూపాయి కూడా యాడ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. రెండు రూములు దేవుడు ఎరగండి. కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి ఆ 160,000 వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఇంకో 40,000 100,000 యాడ్ చేసుకుని వాళ్ళు 1 రూమ్ వేసుకుంటారు. ఎగ్జాక్ట్లీ. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, రాజకీయాలకు అతీతంగా మాట్లాడుకుందాం మనం కొద్దిసేపు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిగా కొనసాగినప్పుడు, ఏ పేదవాడు ఇల్లు కావాలని అడిగినా కూడా ఆ ఇచ్చే 40,000 50,000 వాళ్ళందరూ కూడా శాంక్షన్ చేశారు. వాళ్ళు ఇంకో 20,000 కలుపుకొని వాళ్ళు ఒక చిన్న రూమ్ వేసుకునేటువంటి ఒక ప్రయత్నం చేసిందండి. కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత
ఈ రాష్ట్రంలో ఎంతమందికి ఇల్లిచ్చాను, ఇది అబద్ధం కాదా అని అడుగుతున్నా నేను. ఇప్పుడు అలా చెప్పి ఆయన అధికారంలోకి వచ్చాడు, నమ్మారు ప్రజలు, ఓట్లు వేసి గెలిపించారు, రెండుసార్లు గెలిపించారు. మరి బీజేపీ పార్టీ ఎందుకు చేయలేకపోతుంది? భారతీయ జనతా పార్టీ చెప్పిందే చేస్తుంది, చేసిందే చెప్తుంది. పూటుకో వేషం, రోజుకో మాట మాట్లాడేటువంటి పార్టీ కాదండి. మాది ఒక జాతీయ పార్టీ, ఏది పడితే అది మాట్లాడడానికి ఆస్కారం ఉండదు. ప్రజలు మమ్మల్ని ప్రశ్నిస్తారు, వాళ్ళది కుటుంబ పార్టీ, వాళ్ళది వాళ్ళ వాళ్ళకు ఒక నిబంధన, ఒక నిబద్ధత ఏమైనా ఉంటాయి కదా. ఏది పడితే అది మాట్లాడతారు, ఏది పడితే అది ఇష్టం ఉన్నట్టు. డల్లాస్ చేస్తామని ఓసారి అంటే, వాషింగ్టన్ చేస్తామని ఇంకోసారి అంటే, షికాగో చేస్తామని ఇంకోసారి అంటే, ఏం మాట్లాడతాం ఇంకా చెప్పండి. వరంగల్లో న్యూ రైల్ వేస్తారట, అసలు రైళ్ళకే దిక్కులేదురా నాయన, నువ్వు అసలు రైళ్ళకే డబ్బులు ఇస్తలేవు కానీ ఇంకా న్యూ రైల్ వేస్తారట. ఇక నమ్మాలి మేము, మేము నమ్మాలి. ఇంత ఇంత దౌర్భాగ్యం అండి, ఇది నాకు అర్థం కాదు. కాబట్టి ఏది పడితే అది మాట్లాడు. నేను అందుకనే కదా మొన్న మున్నోడు ఉప ఎన్నికల ప్రచారం అప్పుడు కూడా నేను చెప్పిన, కేఏ పాల్కు కేసీఆర్కి ఏం తేడా లేదండి. ఆయన మునుగోడును హైదరాబాద్ చేస్తాడు, ఈయన కరీంనగర్ షికాగో చేస్తాడు, ఏం తేడా ఉన్నది? మునుగోడు అమెరికా, హైదరాబాద్ కాదు, సారీ, మునుగోడును అమెరికా చేస్తాడు ఆయన. కాబట్టి అంటే ముఖ్యమంత్రి గారు ఎంతో అనుభవం ఉన్నటువంటి ఒక నాయకుడు, అనేక పోరాటాలను చూసినటువంటి నాయకుడు, కొన్ని పోరాటాల్లో స్వయంగా పాల్గొన్నటువంటి నాయకుడు. కానీ ప్రజలు కోరుకున్నటువంటి తెలంగాణ ఇది కాదండి, ఇది అర్థం చేసుకోవాలి. అవును, మన నియోజకవర్గాలు, మన నియోజక, మన నియామకాలు, మన నిధులు అనుకున్నాం. ఎగ్జాక్ట్లీ, ప్రజలు ఒక స్వేచ్ఛా స్వతంత్రాలతో కూడుకున్నటువంటి ఒక తెలంగాణ కావాలని కోరుకున్నారు. బంగారు తెలంగాణ కాదు, బతుకు తెరవు తెలంగాణ కావాలని కోరుకున్నారు. ఆత్మహత్యలు లేనటువంటి తెలంగాణ కావాలని కోరుకున్నారు. అందరినీ కలుపుకోబోయేటువంటి తెలంగాణ కావాలని కోరుకున్నారు. కానీ ఈ ముఖ్యమంత్రి ఈ తెలంగాణ కేవలం నా కోసమే అన్నట్టుగా ఒక బంగారు కుటుంబాన్ని తయారు చేసుకున్నటువంటి తెలంగాణగా తయారు చేసిండు. ఇది సరైనటువంటిది కాదు. ప్రజలు అందుకనే తిరగబడుతున్నారు అనేటువంటి విషయాన్ని ఇప్పటికైనా గ్రహిస్తే బాగుంటుంది. ఒక ఉప ఎన్నిక గెలవడానికి ఇంత ప్రయాసపడాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది ముఖ్యమంత్రి గారికి? ముఖ్యమంత్రి కుర్చీలో కాలు మీద కాలేసుకుంటే ఉప ఎన్నిక గెలవాలి. నిజంగా నీ పాలన ఎంత బాగుంటాయి. బట్ టుడే యు ఆర్ రిగ్రెటింగ్. మునుగోడు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా ముఖ్యమంత్రి గారు బయటికి రాలి, ఎందుకు రాలేదనుకుంటున్నారు? తన మనసుకు తెలుసు ఇది, ఈ ఉప ఎన్నికల్లో నాకు ఫలితం రాలేదని, ఇది ఒక గెలుపు కాదని చెప్పేసి తన మనసుకు తెలుసు. ఇంత డబ్బు ఖర్చు పెట్టినా, ఇంతమందిని ప్రయోగించినా కూడా ప్రజలు ఇంకా 87,000 మంది బీజేపీ కోటేషన్లు అంటే తన మనసుకు, తన మనసుకు తెలుసు ఇది విజయం కాదని చెప్పి. కాబట్టి ఈ పరిస్థితి ఎందుకు నిర్మాణం ఏందో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకుంటే బాగుంటుంది.